హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి బూట్ స్ట్రాప్లో ఉన్న వెల్స్ అన్నమాట. సో మనకి జంబోట్రాన్ అనేది కొంచెం హ్యూజ్ సైజులో ఉంటుంది, వెల్స్ అనేది కొంచెం చిన్న సైజు, అంటే వెల్స్కి బ్రదర్ బూట్ స్ట్రా జంబోట్రాన్. సో ఇది ఒక చిన్న యంగర్ సిస్టర్ అని మనం చెప్పుకోవచ్చు. సో సైజ్ పరంగా చూస్తే వెల్స్ ఎక్కువ స్పేసు, హ్యూజ్, బల్కీగా కనబడతాయి. బేసికల్గా హెడ్డర్స్కి వాడతారు. కొన్ని సెక్షన్స్, అంటే ఏదన్నా ఒక పర్టికులర్ సెగ్మెంట్ని హైలైట్ చేయడానికి మనకు వెల్స్ అనేది బాగా పనిచేస్తుంది. ఎనీవే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొంత కంటెంట్ కూడా నేను ఓపెన్ చేసి పెట్టాను, సో దట్ మన సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు కంటెంట్ టైప్ చేయకుండా ఇక్కడ నుండి మనం కాపీ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఇక్కడ ఇండెక్స్ అనే ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇది డీఫాల్ట్ కొంత కోడ్ రాసి పెట్టుంది. ఇక్కడ ఏం రాసాము అంటే, ఒకటి బూట్ స్ట్రాప్ ఫైల్ని ఆల్రెడీ మనం అసైన్ చేసాం, అంటే ఇంటిగ్రేట్ చేసాం, అంటే అటాచ్ చేసామన్నమాట. సో బాడీలో కొంత మార్జిన్ ఇచ్చాం, ప్లస్ కొంత కలర్ ఉందన్నమాట. ఇక్కడ ఒక బేసిక్ డివ్, దానికి క్లాస్ కంటైనర్ ఇచ్చేసి సో అది ఎంటీ పెట్టాము. సో ఇప్పుడు మనం మిగతా కోడ్ మనం ఇక్కడ రాయాలి. సో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒక డివ్ తీసుకుంటాను, క్లాస్ వచ్చి వెల్ అని ఇచ్చేస్తాను డైరెక్ట్గా. ఓకే, వెల్ దీని సైజ్ ఎంత కావాలి అనేది మనం డిఫైన్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ దీని సైజ్ వచ్చి కాల్ అండర్స్కోర్ ఎండి అండర్స్కోర్ ఒక 10 ఇద్దాం, అంటే 10 కాలమ్స్ అనేది ఆక్యుపై చేయాలి అని అర్థం. ఇమ్మీడియట్గా మీరు దీన్ని క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే మర్చిపోతాం కాబట్టి. సో ఇక్కడ ఒక సింపుల్ H3 వెల్కమ్, లేదంటే సింపుల్ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ గురించి కొంత తీసుకుందాం. వెబ్ డిజైనింగ్ కోర్స్ కాపీ, ఇక్కడ దీన్ని పేస్ట్ చేసేసి దీనికి కూడా ఒక క్లాస్ అసైన్ చేద్దాం. క్లాస్ ఈక్వల్ టు పేజ్ హెడ్డర్, టెక్స్ట్ కూడా మనకి, సో ఒక టెక్స్ట్ కలర్ కూడా ఇచ్చేసేద్దాం. ఫైన్. సో ఇక్కడ మనకి కొంత టెక్స్ట్ని మనకు కావాలి అనుకుంటే, సో పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయి ఇక్కడున్న టెక్స్ట్లో మీకు నచ్చిన టెక్స్ట్, సో నేను ఇంతవరకు తీసుకుంటున్నాను కాపీ. సో దీంట్లో మనం డైరెక్ట్గా పేస్ట్ చేసేసుకొని వీలైతే కింద ఒక చిన్న బటన్ తీసుకుందాం. బటన్ టైప్ ఈక్వల్ టు బటన్, సో దీనికి కూడా క్లాస్ ఈక్వల్ టు బీటిఎన్ ఏ కలర్ ఇద్దాము, బీటిఎన్ -ఐఫన్ సక్సెస్ అనే దాన్ని ఇద్దాం. సక్సెస్ అనే క్లాస్ని అసైన్ చేశాను. సో ఇక్కడ డౌన్లోడ్ బ్రోచర్ BROCHU, ఏది ఆ వెబ్ డిజైనింగ్కి సంబంధించిన బ్రోచర్ని డౌన్లోడ్ చేయాలి అని చెప్తున్నాం. ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం, అసలు అవుట్పుట్ ఎలా ఉంటుందని చూద్దాం. సో క్రోమ్ ఇది. సో ఇది బేసికల్గా ఇక్కడ పేజ్ హెడ్డర్ ఇవ్వడం వల్ల మనకి చిన్న లైన్ కనబడుతుంది. ఇన్ కేస్ ఇది మీకు ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే, ఈ 10 ప్లేస్లో దీన్ని 4 తీసుకుందాం. 4 ఇప్పుడు మీకు ఇంకొంచెం చిన్నగా కనబడుతుంది ఇది. సో ఇదన్నమాట. ఇన్ కేస్ మీకు మల్టిపుల్స్ కావాలి అనుకుంటే, సో ఈ బటన్ కొంచెం తేడా కొడుతుంది నాకు. సో దీన్ని ఫుల్ రైట్ చేద్దాం. ఓకే, ఫుల్ రైట్ అంటే మీకు ఇది ఇక్కడ కనబడుతుంది. ఇన్ కేస్ దీనికి షాడోస్ అలాంటివి కూడా మనం అసైన్ చేయొచ్చు, కస్టమ్ సిఎస్ఎస్ మనం డిఫైన్ చేయొచ్చు. సో ఈ మొత్తాన్ని నేను కాపీ చేసేసుకొని ఇది ఒక గ్రూప్ అనుకుంటే, సో ఇక్కడ ఇంకొకటి పేస్ట్ చేశారనమాట. ఈసారి ఇక్కడ వెబ్ డిజైనింగ్ ప్లేస్లో గ్రాఫిక్ డిజైనింగ్ అని పెడతాను, GREPHIC గ్రాఫిక్ డిజైన్. అలాగే ఇక్కడ ఇంకొక చిన్నది, ఇది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసినప్పుడు మనం రీఫ్రెష్ చేస్తే ఇలా కనబడతాయి బేసికల్గా. సో ఇవన్నీ, సో ఇన్ కేస్ ఇది మీకు ఇలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ జంబోట్రాన్, ఈసారి నేను దీన్ని 12 సైజ్ తీసుకుంటున్నాను. ఓకే, సో బ్రాండింగ్ ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇది 12 సైజ్. ఇన్ కేస్ మీకు ఇది 12 వద్దు, ఇంకొంచెం తక్కువ కావాలి అనుకుంటే, ఈ 12 కాకుండా దీన్ని మనం పైదానికి 12 ఇచ్చాం కదా, దీనికి 10 ఇద్దాం. సో అలా మీరు సైజెస్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈసారి దీనికి 8 ఇద్దాం, ఇంకా దీనికి ఇంకా తగ్గించుకోవాలంటే దీనికి ఇంకా 6 ఇచ్చుకోవచ్చు ఇలా. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ రీఫ్రెష్ చేశారనుకోండి. సో ఇవన్నీ బేసిక్, 4 ఇదేమో 12, ఇదేమో 10, ఇదేమో
ఎయిట్, ఇదేమో సిక్స్. వీటిల్లే మనం బూట్ స్ట్రాప్ వెల్స్ అంటాం అన్నమాట. వీటికి షాడోస్ బార్డర్స్ అవన్నీ కావాలనుకుంటే మన ఓన్ కస్టమ్ సిఎస్ఎస్ని మనం రాసుకొని ఆ క్లాస్ని దీనికి అసైన్ చేయొచ్చు. ఎందుకంటే హెచ్టిఎంఎల్ ఫైవ్ టెర్మినాలజీ ప్రకారం ఒక పర్టికులర్ ఎలిమెంట్కి మల్టిపుల్ క్లాసెస్ని మనం అసైన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.